జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్డీటీ పితామహుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా పచ్చదనానికి పచ్చని చెట్లు అనే కార్యక్రమంలో భాగంగా లక్ష కొబ్బరి మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఆదోని డివిజన్ ఆర్డీటీ ఎస్టీఎల్ తిప్పమయ్య ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఆర్డీటీ ఏటీఎల్ భాష అధ్యక్షతన ఆర్డీటీ సీఓలు బి శివకుమార్ పి వెంకటేశ్వరమ్మ నాగరాజు సురేష్ పాల్గొని పట్టణంలోని వివిధ కూడల్లో పట్టణ గ్రామీణ ప్రజలకు కొబ్బరి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా ఆదోని డివిజన్ పరిధిలో 25,000 కొబ్బరి మొక్కల పంపిణీలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో 5,000 కొబ్బరి మొక్కలను పంపిణీ చేశారు. నేను ఆర్డీటీలో రాదోని రీసెంట్ వచ్చేసి కల్చరల్ ఎస్టీఎల్గా పనిచేస్తున్నాను. ఈరోజు మహానుభావుడు అనంతపురం జిల్లా ఆపద్బంధుడు కర్నూలు కూడా ఈరోజు ఫాదర్ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా కొన్ని లక్ష మొక్కలు ఈరోజు నాటుతున్నాము. ఫాదర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు 1,00,000 మొక్కలు నాటుతున్నాము. ప్రజలందరూ కూడా 10 రూపాయలతో మేము ఇంటింట చెట్టు ఊరంతా ఉన్నాము. అందులో చెట్టు ఉంటే వర్షాలు వస్తాయి, చెట్టు వల్ల ఎంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాతావరణం కూడా బాగుంటుంది. అందుకోసం ఈరోజు ఫాదర్ వర్ధంతి సందర్భంగా మేము చెట్లు నారకరం ఈరోజు మొదలు పెడుతున్నాము. నా పేరు శివకుమార్, నేను ఎమ్మిగనూరు మండలంలో ఆర్డీటీ సంస్థలో కమ్యూనిటీ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఫాదర్ వర్ధంతి సందర్భంగా మరి మేము 1,00,000 మొక్కలు నాటాలనే ఉద్దేశంతోన ఈరోజు ఎమ్మిగనూరు ఏరియాలో 4 మండలాల్లో 5,000 మొక్కలు మేము పంచడం జరిగింది. మరి ప్రతి మొక్క ఒక్కో మొక్క 10 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఎమ్మిగనూరు మండలంలో పల్లెటూరు గ్రామీణ ప్రజలకు, తర్వాత మళ్ళీ పట్టణ ప్రజలకు అందరికీ ప్రతి ఇంటి దగ్గర 2 మొక్కలు చొప్పున నాటాలని మరి ఆయన మహానుభావుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన అందరూ మనసులో గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోన మేము ఈరోజు ఆయన్ని ఉద్దేశించి మేము ప్రతి ఇంటి దగ్గర 2 మొక్కలు నాటాలనే ఉద్దేశంతోన మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది.